ఇల్లవరో తలుపులు ఎంత బార్లాగా తెరిచి పెట్టారు. నువ్వు రూమ్ లో మీ ఇద్దరే ఉన్నారు కదా, సీక్రెట్ మామూలుగానే చెప్పుకోవచ్చు కదా. కుర్చీకి మంచం ఎక్కి చంకెక్కి అలా అక్కలే చెప్పాలా? అక్క అక్క ఎవరు? బోనసాయ మొక్క పక్కన తాడి చెట్టు లెక్క ఉంది అక్కేగా. నీకా? నీకు కాదు మరి చెక్క. మేము ఇద్దరు ముగ్గురు పెళ్ళాం. ఎవడి దేవదాసు సాయి శక్తులా దక్కుతున్నాడు? ఏంటి సార్ ఇది, చెయ్యి నొప్పిటలా తలుపు కొడుతుంటే కమ్మి నినకుండా దర్జా కూర్చొని తగ్గుతున్నారు. టిప్పిస్తాడేవో. చూడమ్మా పిల్లలందరినీ కూడా చూడకుండా మీ డాడీ ఎలా కొట్టాడో. ఏంటి సార్ ఇది, మీరు అనుకుంటే మీ అమ్మగారు కూడా కొడుతున్నారు. ఆయన నేను మీ ఫుట్బాల్ లా కనిపిస్తున్నానా? ఎడబెడ వాయిస్తున్నారు. అబ్బో బ్యాంకాకు భద్రైడే తగ్గుతున్నాడు. పాప మీ డాడీ రక్తం కలుపుతారేమో. నువ్వు బకెట్ అనేది తెచ్చిపెట్టామా డాడీ? ఓ మీ తాతగారా? మళ్ళీ ఆ కోతకు వస్తే చస్తా. ఆయన మా ఆయన. ఆయన మీ ఆయన? ముసలాడి దసరా సంక్రాంతి దీపావళి పండగలాగా ఆయన వయసు ఏంటి, మీ వయసు ఏంటి? ఆంధ్రలో మీకు యంగ్ హస్బెండ్ దొరకలేదా? ఈ స్పైన్ ఫ్లూ కట్టుకుంటున్నారు. వీడు అన్ని పనులు దగ్గుతూనే చేసేట్టున్నాడు. కోరెడి అబ్బా లేవడానికి కూడా లిఫ్ట్ అడుగుతున్నాడు. జస్ట్ ఇప్పుడే పుట్టడైనా గట్టిగా తన్నాడురా. మీరు అదృష్టవంతులు, మిమ్మల్ని ఒక్కడే నన్ను ఇద్దరు. పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదురా. లేట్ ఎందుకు? లోపల ఎపిసోడ్ ఓపెన్ చేయి. లేటే ఓపిక లేదు జారబడి నేస్తాను. ఆ అమ్మాయి ఒక నర్సు, ఆ ముసలాడు డబ్బు జబ్బు ఉన్న ఒక పేషెంట్. కట్ చేస్తే హాస్పిటల్. నేను అడిగేది మీ ఆరోగ్యం సార్. ఆరోగ్యం మహాభాగ్యంగా ఉంది. మా నచ్చే బావలేదు. ఏ లవర్ కుట్టు వచ్చిందా? కవర్ చూడు, నీకే తెలుస్తుంది. దేనికి సార్ మన ఫోటోలు తీయించారు? నేను నొక్కించలేదమ్మా, ఎవడో క్లిక్ చేసి కొరియర్ లో పంపాడు. దేనికి? కోటి రూపాయలు కావాలని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. లేదంటే? లేదంటే నీకు నాకు అక్రమ కనెక్షన్ ఉందని చెప్పి ఈ ఫోటోల్ని ఏటీవీ నుంచి జీటీవీ వరకు, టీవీ వన్ నుంచి టీవీ నైన్ వరకు అన్ని ఛానల్స్కి ఇస్తాడట. చివరికి సప్తగిరి భక్తి ఛానల్కి కూడా ఇచ్చేస్తాడట. వాళ్ళేం చేసుకుంటారు? రోజుకు 5 సార్లు రిపీట్ చేసుకుంటారు. ముగ్గురు నలుగురు మేధావుల్ని పిలిచి మీటింగులు పెడతారు. పెట్టనివ్వండి, నాకు ముసలుడికి సంబంధం ఉందంటే ఎవరు నమ్ముతారు? అయ్యో ఈ మధ్య ఆంధ్రాలో ముసలాళ్ళనే నమ్మడం మానేశారమ్మా. నిజమే, ఏదైనా జరిగితే మీ ఇమేజ్ డ్యామేజ్ అయిపోతుంది. నా ఇమేజ్ పోతే పోయిందమ్మా. పెళ్లి కావలసిన పిల్లవి, నీ జీవితం నాశనం అయిపోతుందని బాధపడుతున్నా. మీరు నిజంగా చాలా గ్రేట్ సార్. అందుకే ఆ కోటి వాడి పాకెట్ లో కొట్టి నెగటివ్స్ తెప్పించేస్తాను. నాకోసం అంత డబ్బిచ్చి మీరు ఓల్డ్ ఏజ్ హోమ్ కెళ్తారా? నాకేం కర్మ అమ్మా, నా దగ్గర ఇంకా 50 కోట్ల ఆస్తుంది. ఫీల్ అవుతున్నావా? లేదు, మీరు చెప్పేది ఫాలో అవుతున్నా. కోటి కాదు, వాడికి మీరు ఫోటోలు ఖర్చు కూడా ఇవ్వద్దు. ఇవ్వకపోతే నీ లైఫ్ లైవ్ టెలికాస్ట్ అయిపోతుందమ్మా, ఛానల్స్ లో పడి చెడిపోతావు. అయితే ఈ అబద్ధాన్ని నిజం చేద్దాం. అంటే నాతో కనెక్షన్ పెట్టుకుంటావా? కాదు, పెళ్లి చేసుకుంటాను. నీ వయసు ఏంటి, నా వయసు ఏంటి? ఇదే ప్రశ్న జ్యోతి సినిమాలో జయసుధ గుమ్మడి అడుగుంటే, మానానికి పిల్లలు అమిగా కృష్ణదాసుని అడుగుంటే. అది సినిమా. మంది కాదు అని ప్రూవ్ చేద్దాం. నన్ను చేసుకుని ఏం సుఖపడతావు? సుఖం అంటే శారీరక సుఖమేనా? మీకున్నంత ఆస్తి ఎంత మంది ఉంటుంది? ఏమన్నా సారీ, మనసు అనబోయి ఆస్తి అనేసాను. అది కాదు, కోటి కోసం, 50 కోట్ల కోసం. మీ 50 కోట్ల కోసం వాడు జీవితాంతం ఏదో రకంగా మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తూనే ఉంటాడు. వాడికి బుద్ధి చెప్పాలి, మీ 50 కోట్లు కాపాడాలి. నువ్వు నరసు కాదమ్మా. మరి నా హ్యాండ్ స్టిక్. వెరీ గుడ్, ముసలాన్ని బలే బురుడి కొట్టించావు. నువ్వు మామూలు డెక్కో కాదు, గుర్రపు డెక్కో.
నేను కోటికి గాల వేస్తే నువ్వు ఏకంగా 50 కోట్లకు వలేసావు. త్వరగాని పెళ్లి చేసుకొని సంపేస్తే చెరోపాతి కోట్లు పంచుకొని హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు. 50 కోట్లు ఏంటి? 50-50 అనుకున్నాంగా. ఆ లెక్క కోటి విషయంలో ఇప్పుడు లెక్క మారింది. అంటే బ్లాక్ మెయిల్ ఆలోచన నీది, ఆచరణ నాది కాబట్టి 50-50. కానీ పెళ్లి ఆలోచన ఆచరణ రెండు నావే కాబట్టి ఆస్తి మొత్తం కావాలంటే పెళ్ళవు గానీ నీకు కోటి పాడేస్తా. ఎక్కడన్న స్టూడియో పెట్టుకో. చివరకు నన్ను బురిడించేస్తావా? అలా ఫీల్ అయి ఫూల్ అయిన బ్లాక్ మెయిల్ గాడు నర్సును లేపేయాలని మనకి ప్యాకేజీ ఇచ్చాడు. ఆ సైగలేంటి నీరసంగా ఉందా? మనం చంపాల్సింది ఆ ముసలోడు పెళ్ళాన్ని కాదు, పొట్టోడు పెళ్ళాన్ని. పొట్టోడెవడు? మన సురేష్ గారిని షాల్ని వదిలేసిందంట తెలుసా? ఏ మనోడు ఏమైనా చేయట్లేడా? అడేం చేయట్లేదని వదిలేసిందంట. చెప్పు. ఇక్కడ ఫ్రెండ్తో కాస్త పర్సనల్గా మాట్లాడాలి. మీరెంత బయటికి వెళ్తారా? సర్లే పదండి. సుమన్, మా నాన్న నాకు బలవంతంగా పెళ్లి చేస్తున్నాడు. నిజమా? అవును. వాడెవడో అమితాబ్ బచ్చన్ కన్నా అడుగున్నారు ఎత్తున్నాడు. ఈ పక్కన ఎవడున్నాలగా అంటాడు. సీరియస్? యా. ఓకే ఓకే ఓకే, నా గురించి చెప్పలేదు మీ డాడీకి? చెప్పాను. మన వంశంలో అందరూ పొట్టే, పొడుగువాడికి ఇచ్చి పెళ్లి చేస్తే పిల్లలు పొడుగ్గా పుడతారని ఈ పెళ్లి చేస్తున్నాడు. జరగదు అది. జరుగుతుంది. నేను చెప్తా, యూ డోంట్ వరీ. రే రండి. ఓం ఏవలో తాడాయ నమః, ఓం సెల్టవరాయ నమః, ఓం ఈఫిల్ టవరాయ నమః. అమ్మా ముహూర్తం టైం అయింది, పెళ్లి కుమార్తెని తీసుకురండి. పంజుడు మొఖం ఏంటి? ఇదేంటి కుమారి పెళ్లి? మీ అన్న ఏమో పొట్లకాయంతున్నాడు, అదేమో దొండకాయంతుంది. అయినా కూడా చక్కగా పెళ్లి చేసుకుంటున్నారు. మీరు మాత్రం పెళ్లిలు చేయడం తప్ప మన పెళ్లి గురించి ఆలోచించట్లేదు. ఆలోచించి ఆలోచించే కదా చుట్టూ మొత్తం ఉడి మెట్ట పొలంలా తయారైంది. త్వరలోనే చేసుకుందాం. ఇంకా లేట్ అయితే చూసుకోవడం తప్ప చేసుకోవడం ఉండదు. ఫీల్ అవ్వకు, మనకి కళ్యాణ ఘడియలు దగ్గర పడ్డాయి. మా అమ్మా నాన్నలు ఎలాగైనా ఒప్పించి నేను చేసుకుంటాను. ఒక్క 5-6 ఏళ్ళు ఒప్పి పట్టు. అనవసరంగా మిమ్మల్ని ప్రేమించొచ్చాను. ఏం చెక్క, ఏ సిరివెన్నెల సీతారామ శాస్త్రినో రామ జోగేశ శాస్త్రినో ప్రేమించుంటే ఈ పాటికి నా జీవితం 4 పాటలు ఆర్ చూన్స్ లో ఉండేది. బాబర్ది, నువ్వు మాంగళ్య ధారణ కాని. కరెంటు స్తంభంలో లేచి నిలబడితే తాడేలా కడతావురా. అమ్మాయిని నిలబడతా, నువ్వు పడుకుని కట్టు, కంఫర్ట్ గా ఉంటుంది. అమ్మా కామెడీ పెళ్లి కూడా రొటీన్ డైలాగ్, ఎవడాడు? ఎవడాడు? నా గ్రీక్ వీరుడు, నా కాబోయే మొగుడు. ఆ కాజోలు నాది. తన మెల్లో తాలి కట్టాలన్నా, తన కడుపులో కాయ కాయించుకోవాలన్నా ఆ రైస్ నాకే ఉంది. మరొకడు అడ్డు వస్తే నేను ఒప్పుకోను. నువ్వెవడేరా ఒప్పుకోవడానికి? అది నా కూతురు. అయితే మాత్రం దాని పిల్ల నా ఇష్టం వచ్చిన వాడితో చేస్తాను. పిల్లలు పెళ్లికి పేరెంట్స్ ఇష్టాలు చల్లవమ్మా, పైగా తను మేజర్. అది మేజర్ అయితే నేను డేంజర్. అయినా లోపలికి వెళ్ళి వచ్చావరా? బయట 10 మంది రౌడీ పెట్టానుగా. నేను 20 మంది స్టూడెంట్ తీసుకొచ్చాగా. యూత్ తో పెట్టుకోకు. కమాన్ గజల్. తప్పమ్మా, లేచిపోతే ముహూర్తానికి ముందరే లేచిపోవాలి. కానీ ఇలా పీటల మించి లేచిపోవట్లేదు. అతనితో నీ పెళ్ళి అవదు, మా అన్నయ్యతోనే అవుతుంది. ముక్కో దేవతలు కంబైన్ గా వచ్చిన బాలీవుడ్ టాలీవుడ్ హీరోలు షోలకు వచ్చిన మమ్మల్ని వేడి తీయలేరు, మా పెళ్లి నాపలేదు. చెప్పల పెళ్లి అవ్వడానికి వాళ్ళందరూ ఎందుకు రా? నేను ఒక్కనే చాలు. బొంగులో ఉన్నానని అందరూ చీకొట్టారు. దొరక దొరక ఈ పిల్ల దొరికితే ఈ పొట్టోడు వచ్చి మొత్తం చెడగొట్టాడు. కంగారు పడకరా, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను. తాళి కట్టేశా, ఇక నువ్వేం పీకలేవు. ఏంటి ఏడవలక నవ్వుతున్నారా? ఊరి నా బురుడి, ఎవరు ఏడుస్తారో నీకు తెలుస్తుంది. ఒక్కసారి చూడు. సుమన్, నువ్వు తాళి కట్టేది నా మెడలో కాదు. మరి ఎవరి మెడలో కట్టాను? నా మెడలో. హేమ, అర్జెంటుగా ఈ తాళి తీసి విడి మొహాన్ కొట్టు. తీమనగానే తీసేయడానికి ఇది భుజం మీద కావాలి కాదు,
గోల్డెన్ తాళి పైగా బంగారం ధర కూడా బాగా పెరిగిపోయింది. బంగారం లాంటి మన ప్రేమ గురించి ఆలోచించకండి. ఈ బంగారం గురించి మాట్లాడతావేటి? ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం. అలా వనీడ పంతులు గారిని బురుడిని చేసి రెడీమేడ్ గా తగిలిన పెడతమోహం గారు హ్యాండ్ అట్టుకుని హనీమూన్ కి వచ్చేసింది. దాంతో గుండెల్లో మండిన వనీడ గారు మనకి పని అప్ చెప్పాడు. అలా ఫిక్స్ అయిపోకండి, ఇంకా రెండు రూమ్లు ఉన్నాయి, అవి కూడా చూసి డిసైడ్ చేద్దాం. ఆ జంతి కాదు, టాటాయి చక్రం. టాటాయిసా? థాయిలాండ్ జంతి కొనుక్కున్నారా? అదేంటి పాసు, దేవదాస్ పూర్ణట్టు బాటిల్ మొత్తం లేపేశావు. మైండ్ దబ్బి ఏమైంది? నాకు ఇప్పుడు చెప్పే ఓపిక లేదు, కొంచెం బ్రేక్ కావాలి. మీరు ఈ మాట ఇప్పుడు అంటారా అని చూస్తున్నాను. నాకు బ్రేక్ కావాలి.